ಚೈತನ್ಯ ಮಹಾಪ್ರಭುವು ಆಂತರಂಗಿಕ ಭಕ್ತರಿನ ಸ್ವರೂಪ ದಾಮೋದರುಡು ಭಾಗವತ ಪರಗಿಯ ಭಾಗವತ ಸ್ಥಾನಿ ಅನಿ ಚೆಪ್ಪರು. ಅಂತೆ ಭಾಗವತಾನ್ನ ಗುರಿಂಚಿ ತಿಳಿಸುಕೋವಾಲಿ ಅನುಕುಂಟೇ ಎವರಿ ಜೀವಿತಮೈತೆ ಪೂರ್ತಿಗಾ ಭಾಗವತಂಗಾ ಉಂದು ವಾರಿ ದಗ್ಗರಕು ವೆಳ್ಳಾಲಿ. ಗ್ರಂಥ ಭಾಗವತಮು ವ್ಯಕ್ತಿ ಭಾಗವತಮು ಅಪ್ಪುಡೇ ಭಾಗವತ ಪಠನಮು లేదా శ్రవణము ఉపయుక్తంగా ఉంటుంది. వ్యాసమహర్షి రాసిన భాగవతాన్ని సుఖదేవ గోస్వామి పఠించాడు అని చెప్పినప్పుడు శౌనకముని సూత గోస్వామిని ఇలా అడుగుతారు. సుఖదేవ గోస్వామి అప్పటికే ఆత్మారామ స్థితిలో ఉన్నాడు. అటువంటప్పుడు అనంతమైన ఈ సాహిత్యాన్నంతటినీ పఠించే శ్రమ ఎందుకు తీసుకున్నారు? సవై నివృత్తి నిరత సర్వత్రోపేక్షకో ముని కశ్యవా భృతీం ఏతాం ఆత్మారామ సమభ్యసత్. ఆత్మారామ అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. చైతన్య మహాప్రభు 64 భిన్నమైన విధానాలలో ఈ పదాన్ని వ్యాఖ్యానించారు. ఎవరైతే తమ నివృత్తి కార్యకలాపాలన్నింటినీ పూర్తిగా ఆపేసి ఉంటారో, అంటే సీజ్ చేయడం అన్నమాట, అటువంటి వ్యక్తులు ఆత్మారాములు. వారికి ఈ లౌకిక ప్రపంచంతో ఎటువంటి సంబంధము ఉండదు. అయినప్పటికీ సుఖదేవ గోస్వామి భాగవతాన్ని బోధించడానికి గాను మృత్యుముఖంలో ఉన్న పరిషిన్ మహారాజు దగ్గరకు వెళ్ళారు. శౌనక ఋషి సందేహం ఏమిటంటే, ఆత్మారాముడు ఆత్మతృప్తుడు అయిన మహావ్యక్తికి ఈ ప్రాపంచికమైన వ్యవహారాలు ఎందుకు కావలసి వచ్చాయి? నివృత్తి నిరత, ఎందుకంటే ఇవేవి లౌకికమైన కార్యకలాపాలు కావు. అలాగని లౌకికమైనవి కనుక పనులన్నీ మానుకొని కూర్చోవాలి అని చెప్పటం లేదు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి. ఎవరైతే ఆత్మారాములై బ్రహ్మభూత స్థితిలో ఉంటారో, అంటే అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నవాళ్ళు, నేను ఈ పాంచభౌతిక దేహాన్ని కాదు, ఈ దేహం కొరకు నేను ప్రత్యేకించి చేయవలసింది ఏదీ లేదు అనే గుర్తింపు. కానీ సాధారణమైన మనుషులు 190 మందికి పైగా తమను పోషించుకోవటానికి, కుటుంబాన్ని పోషించుకోవటానికి, రోజు రోజుకు మరికొంత సుఖంగా మరింత విలాసవంతంగా గడపటానికి ఆశపడుతూ కష్టపడుతూ ఉంటారు. కష్టపడకుండా ఏదీ రాదు కదా. ఒక పరుగు పందెంలో పాల్గొని మొదట స్థానంలో రావాలి అంటే వాళ్ళు ఎన్నో రోజులు ఆ గ్రౌండ్లో పరిగెత్తి పరిగెత్తి కష్టపడి సాధన చేయాలి. జీవితం అంతా, అంటే జీవితానికి కావలసినవి సమకూర్చుకోవడంతోనే గతించిపోతుంది. వెనక తిరిగి చూసుకుంటే పోగొట్టుకున్న ఆ జీవితం ఏది? ఇలా ఎన్ని జీవితాలు గడిచిపోయాయి, ఎన్ని జన్మలను పోగొట్టుకున్నాము, మళ్ళీ అవకాశం వస్తుందా? వస్తే ఎప్పటికి వస్తుంది? అంతవరకు నరక సదృశ్యమైన ఎన్ని దేహాలను మనం పొందాలి? ఒక్క క్షణం స్థిమితంగా ఆలోచిస్తే తల తిరిగిపోతుంది. ఇక స్థిమితంగా ఉండలేనంతగా అశాంతి కలుగుతుంది. ఎవరికైనా కలుగుతుంది కదా. అటువంటి పరిస్థితిలో ఎవరైనా ఇక మీదట మీరు ఏమి చెయ్యక్కర్లేదు, అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని చెప్పారనుకోండి, ఏమనిపిస్తుంది? సహజంగానే ఒక పూర్తిగా రిలాక్స్ అయిపోతారన్నమాట. ఇంకేముంది? టెన్షన్ లేదు, యాంగ్జైటీ లేదు. అది ఎలా వస్తుంది, ఇది ఎలా వస్తుంది, రేపటి సంగతి ఏమిటి, ఇలాంటి ఏ బాధా బాధర్బందీ ఉండవు. సదా సముద్విగ్న ధ్యాం, ఎప్పుడు ఉద్విగ్నంగా ఉండటం ఈ ప్రపంచపు లక్షణం. కానీ ఆధ్యాత్మిక స్థితికి వెళితే అక్కడ ఏ విధమైన గందరగోళాలు ఉండవు. యాంగ్జైటీ ఫ్రీ జీవితం. అలాగని ఇక మనం చేసే పనే ఉండదు అని కాదు, మన ప్రాపంచిక జీవితము నిర్మలమవుతుంది. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. నేను ఫలానా, నా దేశం ఫలానా, నా కుటుంబం ఫలానా, నా భార్య ఫలానా, ఇలా ప్రతిదీ దేహానికి సంబంధించిన ఈ డెసిగ్నేషన్స్, గుర్తింపులు ఉన్నాయి కదా, వీటి నుంచి బయటకు రావాలి. సూత మహర్షి ఇలా అంటున్నారు, ఆత్మారామస్య మునయో నిర్గ్రంథా అపి ఉరుక్రమే కుర్వంతి అహైతుకీం భక్తిం ఇత్తం భూత గుణోహరి. ఆత్మసాక్షాత్కారాన్ని పొంది
లౌకికమైన బంధాల నుండి ముక్తులైన వ్యక్తులు సదా భగవంతుడిని సేవించాలి అని కోరికతో ఉంటారు. కోరికలే లేని వాళ్ళు మళ్ళీ కోరుకోవడం ఏమిటి అనుకోవచ్చు. భగవంతుడి దివ్యమైన లక్షణాలు ఎలా ఉంటాయంటే, నిత్య ముక్తాత్ములైన వాళ్ళు కూడా ఆయన పట్ల ఆకర్షణను కలిగి ఉంటారు. చైతన్య మహాప్రభువుకు ఆయన చిన్న వయసు నుంచి గొప్ప మేధావి పండితుడు. చైతన్య చరితామృతంలో ఇవన్నీ చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అతడిని నిమాయ పండిత్ అని పిలిచేవాళ్ళు. ఒక వేప చెట్టు కింద పుట్టాడని ఆయన తల్లి సచీదేవి కొడుకును నిమాయ అని పిలుచుకునేది. ఆయన కృష్ణుడే కనుక షడైశ్వర్యాలు ఆయనతోనే ఉంటాయి. అతడు పూర్ణుడు, ఏది చేసినా పూర్ణమే. సృష్టి కార్యం జరపటం నుండి సృష్టి అంతం జరిగే వరకు అన్నీ పరిపూర్ణంగా ఉంటాయి. ఎక్కడా ఏ దోషము ఉండదు. అటువంటి కృష్ణుడిని గురించిన జ్ఞానం, కృష్ణ చైతన్యం అందరూ తీసుకుంటే అందరూ పరిపూర్ణులవుతారు. సవై మన కృష్ణ పదారవిందయో. కృష్ణుడు ఒక మాట ఇచ్చాడు, ఏమని? తేషాం సత్తయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ప్రీతిపూర్వకం అంటే ఏదో అఫీషియల్ లవ్ అని కాదు, బదులుగా ఏది ఆశించినటువంటి ప్రీతి, స్వతహా కలిగేటటువంటి ప్రేమ, స్పాంటేనియస్ లవ్ అంటాం. అది కావాలి. బృందావనం, బృందావన ధామం, ఈ భూమిపైన కలుషితం కాని ప్రేమ ఎక్కడైనా ఉంది అంటే అది వృందావనంలో మాత్రమే. గోపికలు, గోపబాలురు, పక్షులు, మృగాలు, పశువులు, చెట్లు, చివరికి చీమలు, దోమలు, అక్కడ ఉన్న మట్టి, గడ్డి, అన్నీ అంతా చిన్మయ రూపం. ఏది భౌతికం కాదు, అంతా అలౌకికమే. అందరికీ కృష్ణుడి పట్ల రకరకాలైన ఆకర్షణ. కృష్ణుడి అంతరంగ శక్తి ద్వారా ప్రకటితమైనవేవి రూపరహితం కావు. మనం దేన్నైనా తీసుకోవచ్చు. ఒక పువ్వును తీసుకున్నా ఎన్ని రంగులు, ఎన్ని రేకులు, ఎన్ని ఆకారాలు. మనం చాలా క్యాజువల్గా అనేస్తుంటాం నేచర్ అని, అంటే ప్రకృతి. ప్రకృతి అనేది ఒక ఉపకరణం మాత్రమే. ఒక టైప్ రైటరు లేదా మిషను దేన్ని తీసుకున్నా వాటంతట అవేవి పనిచేయటం లేదు. ఎవరో ఒకరు వాటిని ఆపరేట్ చేయాలి. ఆటోమేటిక్గా పనిచేస్తున్నాయి అన్న వాటిని కూడా మొదట కనీసం స్విచ్ ఆన్ చేయాలి. బుద్ధిహీనులు పనిచేస్తున్న ఆ మిషన్ను, అంటే ఆ యంత్రాన్ని చూస్తారు, కానీ ఆ మిషన్ను పనిచేయిస్తున్న వ్యక్తిని చూడరు. నేచర్ అనేది ఒక డల్ మ్యాటర్. దాన్ని వర్ణవర్ణాలుగా, చిత్ర విచిత్రాలుగా తీర్చిదిద్దేది భగవంతుడు. మ్యాటర్ ఎప్పుడు ఇండిపెండెంట్గా పనిచేస్తుంది అనుకోవడము తప్పు భావన. కృష్ణుడు చెప్పాడు కదా, మయాధ్యక్షైన ప్రకృతి సూయతేజ చరాచరం. అంటే భగవంతుడి భిన్నమైన శక్తులు పనిచేస్తూ ఉన్నాయి ఆయన అధ్యక్షతలో. బ్రహ్మ సృష్టికర్త అంటారు, నిజమే ఒక విధంగా. కానీ అప్పటికే భగవంతుని కుక్షిలో ఉన్న జీవులను బ్రహ్మ సెకండరీ క్రియేషన్ను చేస్తూ ఉన్నాడు. సృష్టికర్తను సృష్టించిన అసలైన సృష్టికర్త కృష్ణుడే. అందరూ భగవంతుడు గొప్పవాడు అంటారు. అతడు ఎలా గొప్పవాడు, ఎంత గొప్పవాడు ఎవరికీ తెలియదు. భాగవతము లీలామానుష్య విగ్రహుడైన ఆ ఆది పురుషుడి దివ్యమైన లీలలను రసపూరితంగా వర్ణించి చెబుతుంది. అటువంటి సాహిత్యాన్ని వేదవ్యాసుడు రచించి మనకు అందించారు. ప్రపంచంలో అందరికీ అది చేరాలి, అందరూ దాన్ని ఆస్వాదించాలి. అందరికీ అర్థం కావాలి అంటే భాష ప్రధానం. శ్రీల ప్రభుపాద సంస్కృతంలో ఉన్న ఈ సారస్వత గ్రంథాన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేసి ప్రపంచానికి అందించారు. ప్రతి ఒక్కరికి దీనిని అర్థం చేసుకోగల అవకాశాన్ని ఆయన కల్పించారు. అది ఆయన కృపా కటాక్షం తప్ప అన్యమేదీ కాదు. సిద్ధాంతపరంగా ఎప్పుడైతే వీటిని అర్థం చేసుకుంటారో అప్పుడు అందరి జీవితము పరిపూర్ణమవుతుంది. హరే కృష్ణ.